माय फ्रेंड చంద్రముఖానికి బాగా పెట్టాడు ఇవాళ రాత్రికి అక్కడే ఉండిపోతారా ఏంటి బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నావు మరేంట్రా వీళ్ళందరినీ ఎప్పుడో ఒకసారి మీట్ అవ్వగలుగుతున్నాం అది పార్టీ అంటే ఊపుకుంటూ వచ్చేస్తున్నారు మనం లాస్ట్ గా కలిసింది ఆ టూర్ లోనే అందరం కలిసాం మామా ఈ రోజు అందరం కలిసి కపాలానికి ఎక్కి కక్కే వరకు తప్పకుండా తప్పకుండా రా మామా ఛాన్సే లేదురా కాలేజ్ టైం Hey, wanna have one more drink? కంపుని పట్టి కనిపెట్టావా ఏ హాయ్ బాస్ ఎలా ఉన్నారు అవును బేబీ ఏడి ఇదిగో ఇక్కడే ఉండాలి హాయ్ ఏమో డ్రింక్ ఏదైనా ఆర్డర్ చేద్దాం ఇంకే బాగున్నావా బాగున్నాను చెప్పరా ఇంకేంటి విషయాలు అంతా హ్యాపీగా పెళ్ళయి 1 ఇయరే అవుతోంది ఇంతలో పెళ్ళ ఒకటే టార్చర్ పిల్లలొద్దు అని పిల్లలు పుట్టకూడదు అంటే ఏం చేయాలి ఏమీ చేయకూడదు ఏంటి వెళ్ళండి సార్ పెళ్ళైన వాళ్ళకి ఇక్కడేం పని వెళ్ళరా ఎవరా ఫోను ఎవరితోరా వీడు అంటున్నాడు పెళ్ళవరా మావా చెప్పిందే చెప్పి టార్చర్ పెడుతోందిరా మావా శ్రీ కాసేపు ఊ కొట్రా కొట్రా మావా వీళ్ళకి సంపాదించి పెట్టడమే కాకుండా ఊ కొట్టాలంట కర్మ పెట్టమంటే పెట్టదురా మావా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడుతుంది నా విషయంలో అలా కాదురా బాగా ఆలోచించే ఐ లవ్ యు చెప్పాను తొక్కేం కాదు వాడిని చూసావుగా ఊంకొట్రా మావా చివరికి నీకు వాడు పరిస్థితి మాట్లాడంటే ఒక లెవెల్లో ఉండాలిరా ఇప్పుడే చెప్తున్నాను ఫ్రీ అడ్వైస్ జంప్ మావా ఈ టాపిక్ వదిలే ఇంకేమైనా చెప్పు ఏమైందిరా రే పోరా ఇది చెప్తే అర్థం వీడు ఒకటిరా ప్రతిదానికి కోపమే సరే కాని అద్భుతమైన పార్టీ ఇచ్చిన నారాయణ విష్ యు హ్యాపీ మ్యారేజ్ రే నేను బయలుదేరుతానురా టైం అయిందిరా ఎంత తొందరగా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలిరా అందుకే అదేం కాదు మామా లేట్ గా వెళ్తే పెళ్ళం తిడుతుంది అనవసరంగా గొడవ పడుతుందిరా గొడవ పడరా మామా రే నాకు గనక కోపం వచ్చిందనుకో ఒక నిమిషం మామా నా పెళ్ళం ఫోన్ హలో 15 మినిట్స్ లో ఉంటాను అదే ఎందుకురా మీకు అబద్ధం జీవితం అందరూ బయటకు ధైర్యంగా మాట్లాడుతున్నారు పెళ్ళం పేరు చెప్పగానే వణుకుతున్నారు ఇందుకు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాం ఇలా మాట్లాడే వాళ్ళేరా అడ్డంగా దొరికిపోతారు డైవర్స్ కేసు నేను ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే నా నోరు పడిపోద్ది అంతకు మించి నేను ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే అది మన శ్రీకి బేబీకి మాత్రమే చెప్తాను ఇప్పుడు ఏంటి నీకు పెళ్లి అవదంటావా అవుతుందిరా ఆ టైం వస్తే ఖచ్చితంగా అవుతుంది అయితే లవ్ మ్యారేజ్ అవుతుంది లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది కానీ కన్ఫర్మ్ గా పెళ్లి బండోడా నీకు అర్థం కాని ఏంటంటే పెళ్లి పబ్లిక్ బాత్రూమ్ లాంటిది బయట ఉన్నవాడు ఎప్పుడు లోనకు వెళదామా అనుకుంటాడు కానీ లోన్ ఉన్నవాడు ఇప్పుడు బయటకు వెళ్తామా అనుకుంటాడు ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా మాలా బిందాస్ అంటే మీరు ఇలాగే ఉండిపోతారా మీకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెళ్లి అవుతుంది అవుతుంది అప్పుడు మీరు కూడా మెల్లమెల్లగా విడిపోయి ఎప్పుడో ఒకసారి మాలా కలుసుకుంటారు పెళ్లి వల్ల ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది అంటే అలాంటి పెళ్లే మా కుదర కరెక్ట్ మావా ఏ మా ముగ్గురికి పెళ్లే జరగదురా మే ముగ్గురు అసలు పెళ్లే చేసుకోరా బెటరా గౌతమ్ మీ అమ్మ లేచిపోయిందని నీకు పెళ్ళంటే నమ్మకం లేదు దానికి వాళ్ళు ఏం చేశారా పాపం ఎందుకన్నా మాట్లాడాలి